ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా జీవోలన్నీ మీకు అందరికి ఇస్తాం. మీరు స్టడీ చేయండి, ఇప్పటికే స్టడీ చేశారు, అది స్టడీ చేసి ప్రాపర్ గా ప్రజలకు చెప్పే బాధ్యత మనందరి పైన ఉంది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ఆగస్టు 13న పీపీఏ మీటింగ్ జరిగింది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీటింగ్. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ పనితీరు సంతృప్తిగా ఉంది, మార్చాల్సిన అవసరం లేదు. 2009లో కాంట్రాక్టర్ మార్చడం వల్ల హెడ్ వర్క్స్ నిలిచిపోయాయి, ఇప్పుడు అదే పరిస్థితులైతే ప్రమాదం ఉందని చెప్పారు. 2009లో మీరు ఒకసారి చరిత్ర గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు కూడా ఇదే మరియు స్వార్థంతో చేశారు. 2005-06 ఆ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. ప్రారంభిస్తే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వర్క్స్ అవార్డ్ చేశాడు. అవార్డ్ చేసిన తర్వాత ఆయన కాంట్రాక్టర్లు కావాలనే ఉద్దేశంతో ఆ కాంట్రాక్టర్ బలవంతంగా చేపించి ప్రీ క్లోజర్ చేసి వాళ్ళని పంపించేసి ఆయన బతుకున్నంత వరకు మళ్ళా టెండర్ పిలవలేకపోయాడు. ఆ డిలే 2014లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి టెండర్ పిలిచారు. 2009లో ఎలక్షన్ ముందు ఎలక్షన్లు అవుతానే పిలిచారు, కానీ అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు. 14 వరకు వెళ్ళింది, 13-14 ఆ ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్లీ అవా ఈ టెండర్ పిలిచి ఏజెన్సీకి అప్పు చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే చాలా సున్నితమైన ప్రాజెక్టు అనే ఉద్దేశంతో, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు అనే ఉద్దేశంతో ఆ టెండరు ఎవరైతే కాంట్రాక్ట్ ఇబ్బందులున్నా ఎక్కడికక్కడ కన్విన్స్ చేసి ఆ పనులు చేసుకుంటూ వచ్చాను తప్ప ఏకపక్షంగా ఎక్కడికి వెళ్లేదు. ఈయన చేసింది ఏకపక్షంగా పోయి మొత్తం ఈ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఈ విషయాలు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. నెక్స్ట్, ఇంకొక పక్కన కొత్త కాంట్రాక్టర్ మార్చడం వల్ల 10 నెలలు పైగా పనుల్లో జాప్యం జరుగుతుంది. ఒకే పనిని 2 ఏజెన్సీలు ఆ పని నాణ్యతలో ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అందువల్ల కాంట్రాక్టర్లు మార్చవద్దు. పాత కాంట్రాక్టర్ ఎప్పుడు కూడా ఏ పని చేసినా గ్యారంటీ ఇవ్వాల. ఆ గ్యారంటీ 2 సంవత్సరాలను ఇస్తారు. ఆ గ్యారంటీ ఇచ్చిన తర్వాత పాత కాంట్రాక్టర్ని మారిస్తే కొత్త కాంట్రాక్టర్ వస్తే ఇద్దరిలో ఏదైనా ఇబ్బందులు వస్తే ఎవరు రెస్పాన్సిబుల్? అకౌంటబిలిటీ ఎవరిది? జవాబుదారితనం ఎవరు? అది ఫిక్స్ చేయలేము కాబట్టి మీరు మార్చొద్దండి అని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా వినకుండా ముందుగా ముందుకు పోయారు. నెక్స్ట్, ఇక్కడ కాంట్రాక్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.